Hello friends, welcome to KHR Rocking Updates. EAMCET వాళ్ళకి చూసుకుంటే తొందరలో ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు చూసుకుంటే అందరికీ ఉండే డౌట్ బెస్ట్ కాలేజ్ ఏం చూస్ చేసుకోవాలి. అసలు కాలేజ్ వల్ల ఉపయోగాలు ఏంటి, చూస్ చేసుకుంటే మంచి కాలేజ్ చూస్ చేసుకుంటే ఉపయోగం ఏంటి అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఎన్ని మంచి మార్క్స్ వచ్చినా కానీ బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకోకపోతే మాత్రం మీ లైఫ్ కెరీర్ డ్యామేజ్ పడినట్టు. ఎందుకంటే ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ బెస్ట్ కాలేజ్ చూస్ చేయకుండా కొంచెం వరస్ట్ కాలేజ్ చూస్ చేసుకుంటే ర్యాంక్ వచ్చినా కానీ వేస్ట్. అదే మంచి కాలేజ్ చూస్ చేసుకుంటే మీ కెరీర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మంచి కాలేజ్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మీకు మంచి ప్యాకేజెస్, మంచి జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అవుతారు. సో అలాంటి జాబులు తెచ్చే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మొదటిని చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఇది వచ్చేసి 160 acres ఆఫ్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. ఇందులో ఏకంగా 67 courses అయితే ఉన్నాయి. అయితే ఇందులో మీడియం ప్యాకేజ్ అంటే ఒక యావరేజ్ పర్సన్గా ప్యాకేజ్ చూసుకుంటే 3.5 lakhs వరకు ఇస్తున్నారు. నంబర్ 2, జియూపీసీ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో బీటెక్ సిఎస్సీ యొక్క ఫీజు చూసుకుంటే 2.76 lakhs అయితే అవుతుంది. ఇందులో 240 seats అయితే ఉన్నాయి. అయితే ఇందులో ప్యాకేజ్ చూసుకుంటే 3.7 వరకు ఇస్తున్నారు ఒక యావరేజ్ పర్సన్కి. అండ్ నెక్స్ట్ నంబర్ 3, ఎస్వియుసిఈ తిరుపతిలో అయితే ఉంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అయితే ఇది చూసుకుంటే బీటెక్ సిఎస్సీ వాళ్ళకి 3 lakhs వరకు అవుతుంది. అయితే ప్యాకేజ్ చూసుకుంటే 3.5 lakhs వరకు ఇస్తున్నారు ఒక యావరేజ్ పర్సన్కి. సో నెక్స్ట్ చూసుకుంటే నంబర్ 4, ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరులో అయితే ఉంది. ఇది బీటెక్ సిఎస్సీ చూసుకుంటే 2.78 వరకు ఫీజు అయితే అవుతుంది. ఇందులో ప్యాకేజ్ చూసుకుంటే 3 lakhs వరకు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నంబర్ 5, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం. ఇది బీటెక్ సిఎస్సీ చూసుకుంటే ఫీజు అనేది 3 lakhs వరకు వస్తుంది. అండ్ ఇందులో ప్యాకేజ్ యావరేజ్ పర్సన్ చూసుకుంటే 3.4 lakhs వరకు వస్తుంది. అండ్ జెయిన్టూసీఏకే కాకినాడ. సో ఇది ఫేమస్ యూనివర్సిటీ, అంటే దీనికి నాక్ A+ grade అయితే ఇచ్చింది. చాలా అంటే చాలా కంపెనీస్ అయితే దీనికైతే వస్తాయి. సో ఇందులో చూసుకుంటే సీట్లు అనేవి 50 అయితే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కాలేజ్. సో సిఎస్సీకి ఫీజు వచ్చేసి 41.20K అవుతుంది. ఇందులో ప్యాకేజ్ చూసుకుంటూ ఒక యావరేజ్ పర్సన్కి 4.6 lakhs వరకు ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే నంబర్ 7, ఎస్విఈసి తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా నాక్ A+ K grade అయితే ఇచ్చింది. ఇది కో ఎడ్యుకేషన్ అండ్ 30 acres ఆఫ్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఇందులో ప్యాకేజ్ చూసుకుంటే 4.9 lakhs అయితే ఇస్తున్నారు. అండ్ ఇందులో బీటెక్ సిఎస్సీ ఫీజు చూసుకుంటే 2 lakhs వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నంబర్ 8, కేఎల్ యూనివర్సిటీ గుంటూరులో అయితే ఉంది. ఇది వచ్చేసి A++ grade అయితే ఇచ్చింది నాక్ అయితే. అండ్ ఇందులో ఫీజు చూసుకుంటే 10.35 lakhs వరకు అవుతుంది, కొద్దిగా ఎక్కువగా అయితే ఉంది. బట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే ఫీజు అయితే ఫ్రీగా చేయొచ్చు. మీరు ఫీజు కట్టకలేకుండా మీరైతే బీటెక్ సిఎస్సీ చదువుకోవచ్చు. అండ్ ఇందులో యావరేజ్ పర్సన్ శాలరీ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 5 lakhs వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నంబర్ 9, విఆర్ఎస్సిసి, ఇది విజయవాడలో అయితే ఉంది, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా నాక్ A+ grade అయితే ఇచ్చింది. ఇందులో చూసుకుంటే ఫీజు 2.65 lakhs అయితే అవుతుంది. బీటెక్ సిఎస్సీకి 180 seats అయితే ఉన్నాయి. ఇందులో యావరేజ్ పర్సన్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 3.97 lakh పర్ ఇయర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నంబర్ 10, జిఎంఆర్ఐటి రంజన్లో అయితే ఉంది. ఇది జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయితే అంటారు. సో ఇందులో బీటెక్ సిఎస్సీ యొక్క ఫీజు చూసుకుంటే 2.64 lakhs అయితే ఉంది. ఇందులో యావరేజ్ శాలరీ అంటే స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే 4.5 lakhs వరకు స్టార్టింగ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా పెరగొచ్చు. సో ఈ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు జాయిన్ అవ్వాలనుకుంటే ఇందులో జాయిన్ అవ్వండి. ఒకవేళ అలా కాదు, మా డిస్ట్రిక్ట్ వైజ్గా కాలేజ్ చెప్పండి అంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. అండ్ అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.